హాయ్, ఎలా ఉన్నారు? నేను ఈరోజు ఈ లుక్ క్రియేట్ చేశాను అనమాట. ఇది ఏంటంటే సెలబ్రిటీ ఇన్స్పైర్డ్ లుక్ అంతే. నేను చాలా డేస్ నుంచి ఏదైనా ఒక ఇన్స్పైర్డ్ లుక్ చేద్దాం అనుకున్నాను. ఈరోజు నేను సెలెక్ట్ చేసుకుంది త్రిషాద్ అనమాట. త్రిషాది బ్లాక్ శారీది. ఇదే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానంటే బ్లాక్ శారీ నా దగ్గర ఉంది, ప్లస్ హెయిర్ స్టైల్ కూడా పెద్ద హెవీగా ఏం లేదనమాట, జస్ట్ లో బన్ అంతే. నాకు మేకప్ కూడా చాలా సింపుల్గా అనిపించింది, నాకు చేయడం కూడా ఈజీగా అయిపోతుంది, ఫాస్ట్గా అయిపోతుంది అని చెప్పేసి నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను. అంతేగాని అలా ఉంటాను అని చెప్పడం కోసం కాదు, జస్ట్ ఇది ఇన్స్పైర్డ్ లుక్ అనమాట. జస్ట్ చూసి ఎంజాయ్ చేయండి అంతే. అలాంటి లుక్ రీక్రియేట్ చేశాను, సో ఇలా ఉంటుంది. చాలా సింపుల్గా ఐస్ చాలా సింపుల్గా ఐలైనర్ అండ్ కాజల్ ఎక్కువ హైలైట్ చేసిందనమాట తన ఆ ఫోటోలో, ఆ లుక్లో. సో మీకు ఈ లుక్ నచ్చుతుంది అనుకుంటాను, చూడండి. తన లుక్లో ఏంటంటే ఫేస్లో మంచి గ్లో ఉంది, ప్లస్ కొంచెం బ్లష్ ఆన్ ఉంది, అండ్ కొంచెం రెడ్డిష్ ఆరెంజ్ కలర్ లిప్స్టిక్ అనుకుంటున్నాను నేను. అండ్ ఐస్ నార్మల్ లైనర్ అండ్ మంచి హెవీ కాజల్ పెట్టేసుకుంది. లిడ్ పైన కొంచెం ఆ పిక్స్లో తెలియలేదు, బట్ కొంచెం గోల్డెన్ ఉంది అని అనుకుంటున్నాను. సో నేను అలా అనుకొని క్రియేట్ చేస్తున్నాను, ఎంజాయ్ చేయండి చూసి. అది ఫ్లాలెస్ బేస్ కాబట్టి నేను ఈరోజు నా బేస్తో స్టార్ట్ చేస్తున్నాను, మంచి గ్లో ఉండడం కోసం అన్నట్టుగా. ఫస్ట్ నేను ఏంటంటే రోజ్ వాటర్ స్ప్రే చేస్తున్నాను, అబ్జర్బ్ అయ్యేంతవరకు ఉంచేసి. అండ్ గుడ్ వైబ్స్ ది గోల్డ్ లీవ్స్ ఫేషియల్ ఆయిల్ వాడుతున్నాను. కొంచెం ఎక్కువ గ్లో రావడం కోసం నేను ఎక్కువనే అప్లై చేస్తున్నాను. నెక్స్ట్ ఇంకొంచెం గ్లో కోసం నేను మేబిలిన్ మాస్టర్ స్ట్రోబింగ్ క్రీమ్ వాడుతున్నాను, ఇంకొంచెం ఎక్కువ హైలైట్ అవుతుందన్నమాట ఫేస్. సో తనది ఫ్లాలెస్ బేస్ కాబట్టి నాకు డార్క్ సర్కిల్స్ ఎక్కువ ఉంటాయి, సో నేను అవి ఈరోజు కవర్ చేస్తున్నాను. సో నేను ఇక్కడ నెక్స్ట్ ఫౌండేషన్ యూజ్ చేస్తున్నాను, వెట్ అండ్ వైల్డ్ది. సౌండ్స్ ఇగ్నోర్ చేయండి, మా బాబా వస్తున్నాడు. సో నెక్స్ట్ నేను ఫౌండేషన్ యూజ్ చేస్తున్నాను వెట్ అండ్ వైల్డ్ది. స్పాంజ్తో నేను అప్లై చేసుకుంటాను. ఫౌండేషన్ అప్లై చేసుకున్నాక మేబిలిన్ది కన్సీలర్ యూజ్ చేస్తున్నాను హైలైటింగ్ ఏరియాస్ కోసం. బ్లెండ్ చేసేస్తాను. ఒకసారి మొత్తం పౌడర్ అప్లై చేసేస్తాను, మేబిలిన్ది యూజ్ చేస్తున్నాను ఇక్కడ కాంపాక్ట్. ఐబ్రోస్ ఫిల్ చేసుకుంటాను, ఐబ్రోస్ చాలా థిక్గా ఉన్నాయి తన పిక్లో, థిక్గా అప్లై చేసుకుంటాను. బ్రౌన్ ఐ షాడో తీసుకొని ఫిల్ చేసేసుకుంటాను. సో ఇంత థిక్ ఎనఫ్ అనుకుంటున్నాను నేను. బొట్టు కూడా జస్ట్ ఒక రౌండ్ బ్లాక్ది పెట్టుకుంది, బట్ దీనికంటే కొంచెం పెద్దగా ఉంటుంది, సో నేను దీన్ని కూడా కొంచెం పెద్ద చేస్తాను. దీనికంటే పెద్ద సైజ్ లేదు, సో నేను లైనర్తో కొంచెం పెద్ద చేసేసుకుంటాను. సో కాంటోరింగ్ ఉంది కానీ లైట్గా ఉందనుకుంటున్నాను, సో నేను కొంచెం చీక్స్కి లైట్ కాంటోరింగ్ చేసి చిన్కి కొంచెం ఎక్కువ కాంటోర్ చేస్తున్నాను, ఎందుకంటే చిన్ చాలా షార్ప్గా అనిపించింది నాకు. సో నోస్ కూడా కాంటోరింగ్ చేసుకుంటున్నాను లైట్గా. నాకు కొంచెం పింక్ బ్లష్ లాగానే అనిపించింది, బట్ నేను పింక్ అండ్ రెడ్ మిక్స్ చేసి యూజ్ చేస్తాను. బ్లష్ కొంచెం ఎక్కువే ఉంది తనకి, అంటే హైలైటర్ హెవీగా లేదు బట్ చాలా గ్లో ఉంది. సో నేను కొంచెం న్యాచురల్ సైడ్ ఉండే హైలైటర్ యూజ్ చేస్తాను,
ఇది మేకప్ రెవల్యూషన్ది. ఇది ఏంటంటే ఎక్కువ జంకీ ఉండదన్నమాట, కొంచెం సాఫ్ట్ లుక్ ఇస్తుంది. సో నేను అది అప్లై చేసుకుంటాను. తనకి ఫోర్హెడ్ ఏరియాలో మంచి హైలైటింగ్ ఉందన్నమాట. సో నేను నా ఫోర్హెడ్ ఏరియాలో కూడా నేను మంచి అప్లై చేసేస్తాను హైలైటరు. నెక్స్ట్ లిడ్ ఏరియాలో నాకు లైట్గా గోల్డెన్ ఐ షాడో యూజ్ చేసినట్టు అనిపించింది. సో నేను ఓన్లీ గోల్డెన్ ఐ షాడో అప్లై చేస్తున్నాను. అది కూడా ఓవర్ గ్లిటరీ కాకుండా చాలా మైల్డ్గానే ఉంది. సో నేను మేకప్ రెవల్యూషన్ది వాడుతున్నాను ఇక్కడ. నెక్స్ట్ క్రీజ్ ఏరియాలో కొంచెం బ్రౌన్ అండ్ బ్లాక్ లాగా అనిపించింది. సో నేను బ్రౌన్తో క్రీజ్ ఏరియాని అప్లై చేస్తాను, బ్లెండ్ చేసుకుంటాను. నెక్స్ట్ ఐ మేకప్ ఇంతే, అంటే ఐ షాడో మేకప్ ఇంతే అనుకుంటున్నాను నేను. నెక్స్ట్ ఐలైనర్, మంచి వింగ్ ఐలైనర్ ఉంది. సో నేను నైకాది వింగ్ నైకా లిక్విడ్ లైనర్ తీసుకుంటున్నాను. కొంచెం డార్క్గా అప్లై చేస్తున్నాను ఎందుకంటే తను లైనర్ అండ్ కాజల్ ఎక్కువ హైలైట్ చేసింది. సో మంచి డార్క్గా అప్లై చేసుకుంటున్నాను. సో ఇంతే వింగ్ లైనర్ పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఏంటంటే మంచి థిక్ కాజల్ అప్లై చేశారు. సో నేను వాటర్ లైన్ టైట్ లైన్ మంచిగా డార్క్గా అప్లై చేసేస్తాను థిక్గా. ఇక్కడ యూజ్ చేసేది స్టేక్ విడ్కి కాజల్, థిక్గా అప్లై చేస్తాను. ఈ కాజల్ చాలా బాగుంది, మంచి విత్ ఇన్ ప్రైస్లో. నేనైతే ఇదే వాడుతున్నాను డైలీ. థిక్గా అప్లై చేసేస్తాను. సో కింద కూడా ఏంటంటే నేను స్మోకీలాగా లేదు, మంచి థిక్ డార్క్ బ్లాక్లోనే ఉంది కాబట్టి నేను బ్లాక్తోనే కింద స్మర్జ్ చేస్తాను, బ్లాక్ ఐ షాడోతోని. నెక్స్ట్ నేను లిప్స్టిక్ అప్లై చేసేసుకుంటాను. అది కొంచెం రెడ్డిష్ ఆరెంజిష్ రెడ్ లాగా ఉంది. సో నేను అలాంటి షేడ్ అప్లై చేస్తున్నాను. సో తన హెయిర్ స్టైల్ వచ్చేసి లోబన్, చాలా సింపుల్గా పెట్టేసుకుంది, జస్ట్ ఇంతే. అండ్ సైడ్కి పిన్స్ యాడ్ చేసుకుంది. మస్కారా అప్లై చేసి నెక్స్ట్ ఫాల్సీస్ కూడా అప్లై చేస్తాను. ఫాల్సీస్ హాఫ్ కెమెరా అప్లై చేస్తాను. ఇంతే అనుకుంటున్నాను నేను ఆ లుక్ అనేది. సో ఇది జస్ట్ రీక్రియేట్ చేశాను అంతే, యాజ్ ఇట్ ఇస్ ఇలానే ఉంటుందని కాదు, కొంచెం ఇలా కనిపిస్తుంది లుక్ అని చెప్పేసి అంతే. నేను హాఫ్ కెమెరా ఫాల్సీస్ అప్లై చేశాను. సో ఫాల్సీస్ అప్లై చేశాను హాఫ్ కెమెరా అండ్ సెట్ చేంజ్ చేశాను ఎందుకంటే ఆ పిక్లో తనకి సెట్ హెవీ ఉంది, బట్ నా దగ్గర అంత సిమిలర్ది లేదు, బట్ కొంచెం హెవీ సెట్ అని చెప్పేసి ఇది పెట్టుకున్నాను. ఇయర్ రింగ్స్ హెవీ చిన్న పెట్టేసుకున్నాను. సో బట్ ఎగ్జాక్ట్లీ అలా ఉంటుందని కాదు కాబట్టి, జస్ట్ రీక్రియేషనే కాబట్టి మేనేజ్ చేశాను అనమాట దీంతో. సో ల్యాషెస్ అప్లై చేశాను అండ్ ఇంతే, జస్ట్ లో బన్. ఒకసారి కంప్లీట్గా చూపిస్తాను లుక్ ఎలా ఉంటుంది అని. సో ఇది వచ్చేసి నా కంప్లీట్ లుక్. సో మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.